సార్, వైసీపీ సిద్ధం సిద్ధం అంటుంది, యుద్ధం చేస్తామని పీకే అన్నారు, మీరు రెడీగా ఉన్నారు? నేను ఏం చేస్తారు, 24 మందిని పెట్టి ఆయన పెట్టుకో, 24 మంది కూడా ఎవరు అభ్యర్థులు తెలియకుండా, అది కూడా ఆయన ఇంటికి వెళ్ళి, చంద్రబాబు ఇంటికి వెళ్ళి ఆయన అనౌన్స్ చేసి ఈయన ఎవరి మీద యుద్ధం చేస్తాడు, గాల్లో తిప్పుకోవాల్సిందే చెట్టు తిప్పడం తప్ప. మేమైతే చెప్తున్నాం, ఎంతమంది వచ్చినా మేమైతే సిద్ధం అంటున్నాం, దేనికి ఎన్నికలకు రెడీ. నువ్వు ఆయన యుద్ధం వినడానికి నువ్వు 105 గంటలు నీ మనుషులు ఎవరు ఉన్నారా, లేక 24కైనా నువ్వేమన్నా అనౌన్స్ చేయగలిగావా? చిలక పలుకులు పలికితే సరిపోతుందా? ఆయన అనుకున్నవి, చంద్రబాబు అనుకున్నవి నేను చిలక పలుకులు పలుకుతున్నా తప్ప, అంతకుమించి తనకు సొంతం ఏమన్నా ఇది ఉంటే కదా. ఆ చిలక పలుకుల ద్వారానే ఇన్నాళ్ళు వాళ్ళు మీడియాలో రాసుకోవడం ద్వారా ఒక నెరేటివ్ ఏదో బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఏదో ఘోరాలు జరిగిపోతున్నాయని అయితే ఎందుకు నిలబడవు అంటే, నేను ఇంతకుముందు అన్నట్టు 97-90% మంది బెనిఫిట్ అయ్యారు ఇక్కడ రాష్ట్రంలో, ఏదో ఒక రకంగా కన్సిస్టెంట్గా అవుతున్నారు. వెల్ఫేర్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, కళ్ళ ముందు కనపడుతుంది, అది కంటిన్యూ కావాలని అందరూ ఓవర్వెల్మింగ్ కోరుకుంటున్నారు కాబట్టి వీళ్ళ ఏ ఎత్తుగడలు వేసినా అవి అయితే నిలబడవు. బీజేపీ పొత్తు పెట్టుకోవాలని ఆత్రంగా ఉన్నాము, అయిపోయింది ఆల్మోస్ట్. నిన్న ఏదో చార్టర్డ్ ఫ్లైట్ అన్నారు, మొన్న పోతున్నాం అన్నారు, హోమ్ కళ్యాణ్ అది బయటకు వెళ్ళిపోయింటారు, నేను చంద్రబాబు పోతాడన్నారు. వాళ్ళు ఎవరు పెట్టుకునేది, అదొక పార్టీ, సరే ఇది జనసేన కాదు కానీ చంద్రబాబు నాయుడు ఒక పార్టీ అని ఆయన చెప్పుకుంటున్నాడు కాబట్టి అది వాళ్ళ నిర్ణయం, పెట్టుకుంటారు లేదా. కానీ పెట్టుకునే దానికి వెంపర్లాడుతున్నాడు, అది పెట్టుకుని తద్వారా ఏదన్నా కొంత ఓట్లు గెయిన్ చేసుకోవాలని చూస్తున్నాడు. సకల శక్తులు కూడగట్టుకుని మమ్మల్ని ఢీకొనాలని చూస్తున్నాడు. లాస్ట్ టిచ్ ఎఫర్ట్స్ అంటారు కదా, దింపుడు కళ్ళమా సార్, దాంతో ప్రయత్నం చేస్తున్నారు అనే దాంట్లో భాగంగా ఆయన పోయి అమిత్ షాను కలవడము, బీజేపీ వాళ్ళతో లోపాయకారిగా ఈయన ఏజెంట్లు ఉన్నారు కదా అక్కడ, టీడీపీలోంచి బీజేపీలో ఉన్న 4-5 నాయకులు, వాళ్ళ ప్రయత్నాలు ఇవన్నీ మీ మీడియాలో మీరే రాస్తున్నారు, బయటకు వస్తున్నాయి, అంటే ప్రయత్నాలు అయితే చేసుకుంటున్నారు. అది ఏదన్నా అనుకోవచ్చు, ఎవరు ఎవరు అనేది ప్రజలకు తెలుసు. ఆయన కేవలం పడికట్టు మాటలు 4 పెట్టుకునేందుకు మాత్రమే ఎవరు ఇది అవుతుంది, ఈ రోజు ఇది అంటున్నాడు, రేపు ఇంకొకటి అంటాడు, అసలు రాష్ట్రం నాశనం అయిపోతుంది అంటాడు, ఇంకో శ్రీలంక అయిపోతుంది అంటాడు. ఈయనేమో మరి ఆయన అనౌన్స్ చేసేవేమో మన ఎప్పుడో లెక్కేస్తే 30,000-40,000 కోట్లు అవుతుంది ఒకటే ఒక స్కీమే ఆయన చెప్పినట్టు ఇస్తే, కానీ ఎప్పుడు ఇవ్వడు తెలుసు, అందులో 0.5% ఏమైనా ఇస్తే ఇస్తాడు. గతంలో హిస్టరీ మనం చూస్తే అలాంటిదే ఉంది ఆయన హిస్టరీ అంతా. జనం నమ్ముతారు, జనం గొర్రెల్లాగా నమ్ముతారు, తను 5 ఏళ్ళు అయిపోయింది కాబట్టి మర్చిపోయి ఉంటారని అనుకుంటున్నాడు కాబట్టి ఆయన ఏదైనా మాట్లాడతాడు. మామూలు ఉద్దేశించి కూడా ఎలాంటి మాటలైనా మాట్లాడతాడు, బట్ అల్టిమేట్గా ప్రజలు అనుభవించినారు, ఆ పీరియడ్ అనుభవించినారు. పాజిటివ్ సైడ్ ఈసారి కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంది, ఫస్ట్ టైం ప్రజలది వైఎస్ఆర్సీపీ పాలనలో. కాబట్టి దేహ ఆల్రెడీ డిసైడెడ్ అని మాకు వస్తున్న దీంట్లో కనపడుతుంది, మా సర్వేల్లో కానీ మాటలో కానీ ప్రమాణంగా కనపడుతుంది. వీ విల్ స్వీప్ లాస్ట్ టైం కంటే బెటర్, ఇది ఉంటుంది 175 టార్గెట్ మాది అట్లే ఉంది.